నిన్న వచ్చిన వాళ్ళంతా ఇక్కడ స్టే చేసి ఆ తర్వాత పొద్దున్న నుంచి దర్శనం మొదలైన వాళ్ళు కింద నుండి వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చేసరికి టైం 1 గంట 2 అయిపోతుంది. వాళ్ళందరూ మధ్యాహ్నం నుంచి దర్శనం మొదలు పెడతారు. నిన్న వచ్చిన క్యూ ఇది. ఇక్కడ దగ్గరలో చాలా టెంట్స్ ఇంకా చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. వర్షం పడినప్పుడు మాత్రం టెంట్లో ఉండడం చాలా కష్టం. చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది రాత్రి అంతా. కింది వరకు ఉంది లైన్. మధ్య మధ్యలో వర్షంకి ఈ విధంగా టెంట్ చేసి పెట్టారు. జై శంభు శివశంకర. ఇక్కడ మీకు కనిపెడుతున్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. గుర్రాలు ఎక్కి, డోలీలు ఎక్కి, చాపర్స్ ఎక్కి మాలాగా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళే. నడిచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ కనబడ్డారు మాకు. సగం దూరం అలసిపోయిన తర్వాత అందరూ కూడా మళ్ళీ గుర్రాలు ఎక్కినారు. మంచి మంచి బాడీ బిల్డర్స్ ఆ విధంగా ఉన్న వాళ్ళు కూడా లాస్ట్కి గుర్రాలు ఎక్కేస్తున్నారు. మాకు కొంచెం కామన్ అనిపించింది. కానీ లాస్ట్ 15 కిలోమీటర్ మాత్రం చాలా కష్టంగానే ఉంది. జీవితంలో ఒక్కసారి కాబట్టి ఇంకా నో కాంప్రమైజ్. మేమైతే పక్క నడుచుకొని వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యి లాస్ట్ వరకు నడుచుకొని వచ్చాము. మహాప్రళయం మనకి అక్కడి నుంచి మొదలైంది. క్లౌడ్ బస్ట్ అవ్వడం వల్ల ఆ హిమాలయం నుంచి వరద నీరు ప్రవహించి ఇవన్నీ రాలుకొట్టుకొచ్చాయి. ఇందులో ముఖ్యమైన ఏకశిల ఇక్కడ మీకు కనబడుతుంది కదా, మన మందిరానికి వెనుక భాగంలో ఉంది. ఈ ఏకశిలాని భీమశిల అంటారు. ఎందుకంటే మందిరం వరద ప్రవాహం వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఈ శిల కాపాడింది. అంటే వచ్చిన వరదంతా కూడా ఈ శిలని తగిలి పక్క నుంచి వెళ్ళిపోయి అనమాట. ఒకసారి మీకు మందిరం వెనుక భాగం చూపిస్తాను. ఇలా చాలామంది ఫోటోలు దిగుతున్నారు.
చూడండి ఈ భారీ ఏకశిల అని భీమశిల అని చెప్పి పేరు పెట్టారు. ఇది మన మందిరం యొక్క వెనుక భాగము. ఈ శిల ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు కదా, మాక్సిమం మందిరం యొక్క ప్రొఫైల్ని కవర్ చేసింది. ఇక్కడ నుంచి వరద ప్రవాహం ఇలా వెళ్ళిపోయిందనమాట. మందిరంలో వాటర్ వెళ్ళాయి కానీ భారీగా వచ్చే వరదని ఇది ఈ యొక్క భారీ ఏకశిల భీమశిల కాపాడింది. ఈ యొక్క భీమశిల యొక్క విశిష్టత అది చూడడానికి చాలా భారీగా ఉంది, ఒక గూజంప్స్ వస్తున్నాయి. అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది పూజలు చేస్తున్నారు. దీని ఈ యొక్క మహాశిలకి విశిష్ట పూజ జరుగుతుంది. చూడండి మొత్తం ఇక్కడంతా మీకు వెన్న రాశారు, ఇంకా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మందిరం దగ్గర దొరికే ఈ బట్టల్ని కడుతున్నారు. అక్కడంతా క్యూ లైన్ ఉంది. ఈ మందిర వెనుక భాగం ఇక్కడంతా ఖాళీగా ఉంది చూడండి. ఇక్కడ దగ్గరలోనే పైనుంచి మీకు ఒక జలపాతం ప్రవహిస్తుంది. మొత్తం పచ్చని కొండలు, వరద వల్ల ఉన్న రాళ్ళు అవి. అక్కడ ఇప్పటికి కూడా మనకి పచ్చని చెట్లు కానీ గడ్డి కానీ మొలవటం లేదు. ఆ వెనకాల ఉన్నదంతా మనకి మంచు పర్వతాలు. చలికాలంలో ఇదంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. సో ఇది ఇక్కడ దగ్గరలోనే మంచు పర్వతాలు, ఈ యొక్క జల ప్రవాహము, ఈ పచ్చని కొండల మధ్యలో ఉన్న ఈ కేదార్నాథ్ స్వామి దర్శించుకోవాలంటే చాలా అదృష్టం చేసుకోవాలి. నేను పర్సనల్లీ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. దర్శనం అయిపోయి హాఫ్ అన్ అవర్ అయింది, నేను ఇలా వీడియోస్ తీస్తూ గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నా. ఇవన్నీ భారీ భక్తులు. ఇక్కడ 80% మనకి అబ్బాయిలే కనబడుతున్నారు. ఈ మందిరం యొక్క ఇంకొక విశిష్టత, ఈ శిల ఏదైతే ఉందో అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ మందిరంలో ఉన్న ఈ ద్వారం ఏదైతే కనబడుతుందో మీకు, ఈ వెండి ద్వారం ఉంది కదా, ఈ ద్వారం ఓన్లీ శివుడు మాత్రమే ఓపెన్ చేయగలడు అని చెప్పి ప్రతీది. మానవులు ఎవరు ఈ యొక్క ద్వారాన్ని ఓపెన్ చేయలేరంట. ఆ టైంలో ఎప్పుడైతే వరద వచ్చిందో ఈ యొక్క ద్వారం ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే లోపల వాటర్ పెరగకుండా ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసే విధంగా ఆ మహాశివుడే ఈ యొక్క ద్వారాన్ని ఓపెన్ చేశారని చెప్పి అంటారు ఇక్కడంతా. చూడండి టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఈ యొక్క ద్వారం విచిత్ర అది. ఇక్కడ సాధుగారు కూర్చున్నారు. అక్కడ పైన ఒక గుహ కనబడుతుందిగా మీకు, దానికి స్పెషల్ బుకింగ్ చేసుకోవాలి. మోడీ గారు ఎప్పుడు వచ్చినా కానీ అదే గుహలో స్టే చేస్తారంట. ఇక్కడ ఉన్న గుహ స్పెషాలిటీ అది. 2013లో వచ్చిన వరదల తర్వాత టెంపుల్ చుట్టూ కూడా ఈ విధంగా ప్రహారీ కూడా చాలా గట్టిగా కట్టారు. ఇప్పటికి కూడా చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఇదంతా మట్టి ఉన్న దారి అంతా కూడా ఆ విధంగా రాళ్ళు పరుస్తున్నారు. సో ఇదంతా వర్క్ నడుస్తూ ఉంది. ఈ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ కొండల మధ్యలో నేను అలా చూస్తూ మీకు చెప్తూ చాలా మంచి టైం స్పెండ్ చేస్తున్నా గుడి దగ్గర. హరే హరే సంభో శంకర. ఈ కేదార్నాథ్ రీచ్ అవ్వాలంటే ఎలా చేరాలి అని నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు చెప్తాను. ఇక్కడికి చేరాలంటే ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది దెహ్రాదూన్, లేకపోతే హరిద్వార్, లేకపోతే రిషికేష్. దెహ్రాదూన్ వరకు మనం ఫ్లైట్ రావచ్చు, లేకపోతే హరిద్వార్కి ఢిల్లీ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి. రిషికేష్ వరకు కొంచెం తక్కువ ట్రైన్స్ ఉన్నాయి. మీకు రిషికేష్ నుంచి కేదార్నాథ్కి దగ్గరలో ఉండే సోన్ ప్రయాగ్కి గవర్నమెంట్ బస్ అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే మీరు గ్రూప్ ఎక్కువ అంటే ప్రైవేట్ వెహికల్ని మీరు బుక్ చేసుకోవచ్చు. సోన్ ప్రయాగ్ అనేది మీకు కేదార్నాథ్కి వచ్చే లాస్ట్ పాయింట్ అనమాట. అక్కడ మీకు ప్రతి ఒక్క వెహికల్ని ఆపేస్తారు. సోన్ ప్రయాగ్ నుంచి మనకు ట్రెక్ మొదలయ్యేది గౌరీకుండ నుంచి. సో సోన్ ప్రయాగ్ టు గౌరీకుండ అనేది మీకు ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. గౌరీకుండకి మీరు ముందు రోజే వచ్చి రెస్ట్ తీసుకొని అర్లీ మార్నింగ్ బయలుదేరితే చాలా మంచిది. లేకపోతే సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ రావాలంటే మళ్ళీ మీకు మార్నింగ్ 9 అలా అయిపోవచ్చు. గౌరీకుండలో మీకు వేడి నీళ్ళ గుండం ఉంటుంది, అక్కడ స్నానం చేసి మీరు ట్రెక్కి బయలుదేరొచ్చు. మీరు ఈ ట్రెక్ అనేది 16 కిలోమీటర్లు, కొంచెం టఫే ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే సగం దూరం వచ్చి అక్కడ నుంచి గుర్రాల్ని లేకపోతే డోలీని తీసుకొని పైకి వస్తారు. నార్మల్గా ఛార్జెస్ ఎలా ఉంటాయంటే మీరు హెలికాప్టర్ మాత్రం 3 నెలల ముందే బుక్ చేసుకోవాలి. చాలా కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ స్లాట్స్ ఉంటాయి కాబట్టి దాని యొక్క కాస్ట్ మనకి అప్ అండ్ డౌన్ 4,500 రూపాయలు తీసుకుంటారు. అదే మీరు గుర్రం ఎక్కితే గౌరీకుండ నుంచి పైన కేదార్నాథ్ వరకు 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 4,000 అనేది మినిమం రేట్ అనమాట, అంతకంటే ఎక్కువ కూడా చెప్పొచ్చు బేస్డ్ ఆన్ యువర్ వెయిట్. దెన్ అది కాదనుకుంటే మనకి బుట్టలు ఉంటాయి, బుట్టల్లో మోసుకొని తీసుకెళ్తారు. దానికి కాస్ట్ 8,000 రూపాయలు. కాస్ట్ ఎక్కువ ఎందుకంటే అందులో మీరు పడుకోవచ్చు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అది కాకపోతే డోలీ ఉంటుంది, డోలీలో కూడా మీరు పడుకొని వెళ్ళొచ్చు. దానికి కూడా ఛార్జ్ మీకు 8,000 రూపాయలు తీసుకుంటారు, దాన్ని 4 మోస్తారనమాట. సో ఇది పైకి వచ్చే వాళ్ళ ఛార్జెస్ అనమాట. ఈ ట్రెక్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. దారి మొత్తం మీకు చాలా వాటర్ఫాల్ దర్శనం ఇస్తాయి, ఇంకా వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ట్రెక్ అనేది మీకు కంప్లీట్గా పైకి ఎక్కుతూనే ఉండాలి. 16 కిలోమీటర్ పైకి ఎక్కడం అంటే చాలా కష్టము. నేను పర్సనల్లీ రోజుకి 5 నుంచి 6 కిలోమీటర్ నడుస్తాను. నాకే కాళ్ళు కొంచెం ఇబ్బంది అయ్యాయి అనమాట. అంటే ఆఫ్టర్ రీచింగ్ 10 కిలోమీటర్స్ లాస్ట్ 5-6 కిలోమీటర్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం మేము. అంటే పైకి వచ్చే కొద్దీ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతారు కాబట్టి కొద్దిగా
కొంచెం ఇబ్బంది పడతాము. చాలా మంది ఏం చేస్తారంటే 6-8 కిలోమీటర్ వచ్చి అక్కడ నుంచి ఈ గుర్రాన్ని ఎంచుకుంటారు. వాళ్ళు 2000 నుంచి 2500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పైకి రావడానికి మాత్రం ఉన్న ఆప్షన్స్ ఇవి. దారి మాత్రం చాలా బాగుంటుంది, మొత్తం అప్ ఉంటుంది. నార్మల్గా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా మోడరేట్ ట్రెక్. హ్యాపీగా వాళ్ళు ట్రెక్ చేసుకొని వచ్చేస్తారు. మాకు అలవాటు లేని వాళ్ళకి మాత్రం చాలా కష్టమే. ఏజ్ అనేది కూడా చాలా ఫ్యాక్టర్ ఉంటుంది. పైకి వచ్చిన తర్వాత దర్శనం, దర్శనం మీరు 2 మంత్ ముందే బుక్ చేసుకోవాలి. రోజుకి 14 నుంచి 15 వేల స్లాట్ మాత్రమే ఉంటాయి. పైకి వచ్చిన తర్వాత అకామిడేషన్ మనకు చాలా హోటల్స్ ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న టెంట్స్ ఉంటాయి. ఆ టెంట్స్లో మీకు 1000 రూపాయలు 500 రూపాయలు ఛార్జ్ తీసుకొని అక్కడ మనం ఉండొచ్చు. కానీ రాత్రి అయ్యే కొద్దీ చలి ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా, మంచు పర్వతాలు చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి చలి కూడా ఎక్కువనే ఉంటుంది. కాబట్టి టెంట్లో ఉండడం అంత సమంజసమైన కాదు. మనలాంటి యంగ్ ఉంటే పర్లేదు, యంగ్ ఏం కాదు, నేను కొంచెం ఎక్కువ ఏజ్. యంగ్ ఉన్న వాళ్ళు మాత్రం టెంట్లో ఉండగలుగుతారు. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ దగ్గరలో రూమ్ తీసుకోవడం బెటర్. రూమ్స్ యొక్క ఫోన్ నెంబర్లు నాకు కనిపించినవి మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. రిటర్న్లో మళ్ళీ మీకు కంప్లీట్గా డౌన్ ట్రెక్, డౌన్ ట్రెక్ కాబట్టి 4 to 5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా మోడరేట్గా నడిచే వాళ్ళకి అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టే ఛాన్స్ ఉంది, 6 గంటలు కూడా పట్టవచ్చు. ఇప్పుడు మేము బయలుదేరుతాం కిందకి, ఎంతనే పడుతుందో చూద్దాము. ఈ కేదార్నాథ్ విశేషాలు మాత్రం ఇవే. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, నాకు గుర్తురావట్లేదు. నేను మర్చిపోయి ఉంటే మీరు నాకు కింద కమెంట్లు అడగవచ్చు. నా ఇన్స్టాగ్రామ్లో మీరు ఎలాంటి డీటెయిల్స్ అడిగినా నేను క్లియర్గా నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో అది నా యొక్క కేదార్నాథ్ ఎక్స్పీరియన్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇంకా రిటర్న్ జర్నీ అయితే ఉందో ఒక సినిమాటిక్ షార్ట్ ద్వారా మీకు చూపిస్తాను. టైం 1:30 అయిపోయింది, మా కిందకి వెళ్ళే వరకు చాలా టైం పడుతుంది. సో దట్స్ అబౌట్ దిస్ కేదార్నాథ్ జర్నీ. జీవితంలో ఒక్కసారైనా, జీవితంలో ఒక్కసారైనా కానీ రావాల్సిన ట్రిప్ ఇది. చుట్టూ పర్వతాల మధ్యలో ఎంతో అందంగా ఉన్నారు ఈ కేదార్నాథ్ స్వామి టెంపుల్.